కానీ నేను పడ్డ కష్టమంతా కూడా వృధా అయిపోయింది కదా. రేపు మింకు కుందేలు తిరిగి వచ్చాక నేను తనకి తన కుటుంబానికి ఏ సమాధానం చెప్తాను? గ్రీన్లాండ్ అడవిలో జంతువులన్నీ పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్లేవి, కానీ కేవలం ఒక కొంగ మాత్రం పాపం తన విరిగిపోయిన రెక్కల కారణంగా ఎక్కడికి వెళ్ళలేకపోయేది. ఒకరోజు జంతువులన్నీ ఏకమై మింకు కుందేలు దగ్గరికి వెళ్ళినప్పుడు తను తన తొర్ర ఎదురుగా ఉన్న దారిని శుభ్రం చేయేస్తూ కనిపించింది. అరే మింకు, ఏంటి నువ్వు ఇంకా శుభ్రం చేసే పనిలోనే ఉన్నావు? నువ్వు మాతో వాకింగ్కి రావడం లేదా? లేదు రాము, నేను వాకింగ్ చేయడానికి ఈరోజు రావట్లేదు. కొన్ని రోజుల క్రితం నేను ఇక్కడికొచ్చాను, కానీ ఇక్కడికొచ్చాక నేను నా కుటుంబం గురించి మర్చిపోయా. కానీ ఇప్పుడు నేను వాళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇంక నుండి వాళ్ళు నాతో కలిసి ఇక్కడే ఉంటారు. అందుకే నేను వాళ్ళు రాకముందే మేము తినటానికి ఏమైనా ఏర్పాటు చేయాలని అనుకున్నాను. అయితే అందుకనేనా నువ్వు ఇక్కడ నేలను శుభ్రం చేస్తూ ఉన్నావు? అవును, నేను నేలను శుభ్రం చేసి ఇక్కడ క్యారెట్ పంట వేస్తా. అలా చేయడం వల్ల నాకు నా కుటుంబానికి ముందు ముందు ఎప్పుడు తిండి గురించి ప్రాబ్లం ఉండదు. నిజంగా ఇది చాలా మంచి విషయం. ప్రస్తుతానికైతే మీరు వెళ్ళండి, నేను కొద్ది రోజుల తర్వాత మీతో వస్తాను. కానీ ఇక్కడ నీకు కంపెనీ ఇవ్వడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఈ మాట చెప్పి రాము ఏనుగు కొంగతో ఇలా అంది. కొంగ, నువ్వు ఇక్కడే ఉండి మింకుతో కబుర్లు చెప్తూ ఉండు. అలా అయితే తనకి బోర్ కొట్టదు, ఇక మేం బయలుదేరతాం. అలా అని అవన్నీ అక్కడ్నుంచి వెళ్ళిపోయాయి. ఇంకా మింకు కుందేలు కొంగతో మాట్లాడుతూ మాట్లాడుతూ పొలం పని కొనసాగించింది. అలా చేయడంతో వాటికి కాస్త కూడా బోర్ కొట్టలేదు. ముందు శుభ్రం చేశాయి, తర్వాత తవ్వాయి. ఆ తర్వాత విత్తనాలు నాటుతూ నాటుతూ రాత్రైపోయింది. కొంగన్నా, నేను విత్తనం నాటినా కానీ నేను ఈరోజు రాత్రే బయలుదేరాల్సి ఉంటుంది. నాకు అర్థం కావడం లేదు, నేను తిరిగి వచ్చేంత వరకు అన్ని రోజులు నా పొలం పనులు ఎవరు చూసుకుంటారు? నాకు ఎలాగో ఏ పనులు లేవు కతుమింకు, నేను చూసుకుంటాను. నువ్వు నిర్భయంగా వెళ్ళి నీ కుటుంబాన్ని తీసుకునిరా. నీకు చాలా చాలా కృతజ్ఞతలు కొంగన్నా. అలా అని మింకు కుందేలు వెంటనే అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కొంగ అక్కడే కూర్చుని పొలను చూసుకుంటూ ఉంది. అప్పుడే భూమి ఉన్నట్టుండి కంపించడం మొదలుపెట్టింది. తన ముందు నుండి రెండు ఏనుగులు తన వైపు పరిగెత్తుకుంటూ రావడం చూసింది. ఆగండి, మీరు ఈ పొలం వైపుకు వెళ్ళకండి. కానీ అవి రెండూ ఏమాత్రం పట్టించుకోకుండా అవి రెండూ అక్కడున్న మైదానంలో కొట్టుకోవడం మొదలుపెట్టాయి. నన్నే కొడతావా? రెండు కొట్టుకుంటూ కొట్టుకుంటూ అక్కడ్నుండి ముందుకు వెళ్ళిపోయాయి. అక్కడ నాటిన విత్తనాలన్నీ భూమిలో నుండి బయటికి రావడం కొంగ చూసింది. కాని పంట పండక ముందే పాడైపోయింది. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. పాపం మింకు అంతగా కష్టపడిన తరువాత నన్ను నమ్ముకుని తన పొలం అప్పగించి వెళ్ళింది. ఇప్పుడు తను తిరిగి వస్తే నేను తనకి ఏ సమాధానం చెప్తాను? ఒక పిచ్చుక చెట్టుపైన కూర్చుని కొంగవైపే చూస్తూ ఉండడం గమనించింది. ఇంకా మిగతా జంతువులు కూడా తిరిగి వచ్చేశాయి, వాళ్ల పంట నష్టపోవడం కూడా చూశాయి. అప్పుడు కొంగ వాటికి జరిగిందంతా చెప్పింది. అరెరే, గజరాజు చేసింది అసలు మంచిది కాదు. కొంగ, ఒకవేళ మేముండి ఉంటే వాళ్ళను బాగా శిక్షించి ఉండేవాళ్ళం. శిక్షించడం వల్ల ఏంటి ప్రయోజనం? ఈ పొలాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది, నేనే ఈ పొలాన్ని బాగు చేస్తాను. తన ధైర్యం చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. మరుసటి రోజు కొంగ అందరికంటే ముందు మింకు ఇంటి దగ్గరికి వెళ్ళింది. అక్కడ తను చాలా విత్తనాలు ఉండడం చూసింది. తను ముందు భూమిని బాగా శుభ్రం చేసింది. ఆ తర్వాత తన విరిగిపోయిన రెక్కల సహాయంతోనే విత్తనం నాటడానికి భూమిని దున్నడం మొదలుపెట్టింది. జంతువులన్నీ తమ తమ పనులు చేస్తూ ఉన్నాయి, కాని తను మాత్రం రెండు రోజులు మొత్తం దున్నుతూనే ఉంది. ఆ తర్వాత తను విత్తనాలు నాటింది. ఇంకా తను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని అక్కడే కూర్చుని విశ్రాంతి తీసుకుంది. కొద్ది రోజుల తర్వాత మింకు తిరిగి వచ్చేసరికి ఈ పొలం మొత్తం క్యారెట్స్తో నిండిపోయి ఉంటుంది. చాలా రోజులు గడిచిపోయాయి, ఇంకా పొలంలో పంట కూడా వచ్చేసింది. కాని సాయంత్రం అవగానే మళ్లీ భూమి కంపించడం మొదలుపెట్టింది. ఒరి దేవుడా, మళ్ళీ ఈ పంటని పాడు చేస్తాయో ఏమో. తను తన పొలం ముందు నించుంది, కాని ఏనుగులు మళ్లీ అక్కడికి వచ్చి పొలంలో మళ్లీ గొడవ పడడం మొదలుపెట్టాయి.
ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఏ నేనేమన్నా తక్కువ? నువ్వు కూడా నా నుండి తప్పించుకోలేవు. కొన్ని క్షణాల్లో పంట పాడు చేసి అవి రెండు అక్కడి నుండి పారిపోయాయి. ఇంకా కొంగ అక్కడే కూర్చుని కన్నీళ్లు కారుస్తూ ఉంది. మళ్ళీ అక్కడ జంతువుల గుంపు ఏకమయ్యింది. ఇది చాలా దారుణం. మేము వాళ్ళిద్దరిని వదిలిపెట్టము. అవన్నీ సింహం మహారాజుని పిలిచి జరిగిందంతా చెప్పాయి. అంత పనిచేశారా? అయితే నేను వాళ్ళిద్దరికి ఇప్పుడే శిక్ష వేస్తాను. సింహరాజు వాళ్ళిద్దరి గుహ దగ్గరికి వెళ్ళింది. ఇంకా వాళ్ళిద్దరినీ 10 రోజుల వరకు అడవి నుండి వెలేసింది. కానీ కొంగ సమస్య అయితే తీరలేదు. ఉదయం మింకు రాబోతోంది. తను ఒకటే ఆలోచిస్తోంది, తను మింకుకి ఏం సమాధానం చెప్పాలి అని. రాత్రి సమయం జంతువులన్నీ పడుకున్నాయి, కానీ తనకి మాత్రం నిద్ర పట్టలేదు. తను పొలం దగ్గర కూర్చుని అక్కడే ఆలోచిస్తూ ఉండిపోయింది. అప్పుడే తను చూసింది, ఏ పిచ్చుకైతే తనని చెట్టు మీద కూర్చుని చూస్తూ ఉందో తను తన దగ్గరికి వచ్చి కూర్చుంది. ఓ చిన్న పిచ్చుగా, ఎలా ఉన్నావు నువ్వు? నేను బావున్నాను కొంగన్నా, నువ్వెలా ఉన్నావు? అరే, నువ్వు మాట్లాడగలవు? మరి నువ్వు ఇన్ని రోజులు నాతో ఎందుకని మాట్లాడలేదు? నేను ఈ అడవిలో ఉండను కొంగన్నా. నేను ఆ మాయావి కొండ మీద ఉంటాను. నేను చాలా రోజులుగా నిన్ను గమనిస్తున్నాను. నీ కష్టం, నీ మనసు, నీ దయాహృదయాన్ని గమనిస్తున్నాను. ఒక రెక్క లేకపోయినా నువ్వు చూపించిన ధైర్యం ఇంకా సాహసం బహుశా నాకు తెలిసి ఎవ్వరూ చూపించలేరనుకుంటా. కానీ నేను పడ్డ కష్టమంతా కూడా వృధా అయిపోయింది కదా. రేపు మింకు కుందేలు తిరిగి వచ్చాక నేను తనకి తన కుటుంబానికి ఏ సమాధానం చెప్తాను? నువ్వు సరిగా వినలేదనుకుంటా. నేను మాయావి కొండ నుంచి వచ్చాను. అలా అని పిచ్చుక ఆ పొలం చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. 3 చుట్లు తిరగగానే జరిగిన అద్భుతం కొంగ ఎప్పుడూ ఊహించలేదు. భూమి తనంతటా తాను శుభ్రం అయ్యింది. ఇంకా అందులో ముందున్న వాటికన్నా ఎక్కువ క్యారెట్లు మొలచాయి. ఓరి భగవంతుడా, ఇప్పుడు చాలా అందమైన పొలంలా మారిపోయింది. నీకు చాలా చాలా కృతజ్ఞతలు చిన్న పిచ్చుక. అప్పుడే కృతజ్ఞత కాదు, ఇంకా ఒక పని మిగిలింది. ఏంటా పని? అలా అని పిచ్చుక కొంగ తలపైన కూడా 3 సార్లు తిరిగింది. ఇంకా ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఇంతకీ తను అసలు ఏ పని గురించి మాట్లాడుతోంది? కొంగ విరిగిపోయిన రెక్క ఇప్పుడు పూర్తిగా నయమైంది. అది తన రెక్కలు ఆడిస్తూ గాల్లోకి పైకి ఎగరడం మొదలుపెట్టింది. ఒరి దేవుడా, నేనిప్పుడు ఎగరగలుగుతున్నాను. దాని సంతోషానికి హద్దు లేకుండా పోయింది. మరుసటి రోజు మింకు కుందేలు దాని కుటుంబంతో కలిసి అక్కడికి వచ్చింది. దాంతోపాటు మిగతా జంతువులన్నీ కూడా వచ్చాయి. కానీ అవి ఎప్పుడైతే పొలం పంటతో నిండి ఉండడం చూశాయో, అలాగే కొంగ రెక్క కూడా నయమైపోవడం చూసి అవన్నీ చాలా ఆశ్చర్యపోయాయి. అప్పుడు కొంగ వాటికి జరిగిందంతా చెప్పింది. అది విని జంతువులన్నీ సంతోషించాయి. కొంగన్నా, నువ్వు నా కోసం ఇంకా నా కుటుంబం కోసం అన్ని కష్టాలు పడ్డావు. నీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను. అది నా యొక్క బాధ్యత తమ్ముడు. నీ పొలం కారణంగానే నా రెక్కలు కూడా బాగైపోయాయి. ఇప్పుడు నేను ఎగరగలను కూడా. అలా అని అది సంతోషంగా రెక్కలు ఆడించడం మొదలుపెట్టింది. ఇంకా మిగిలిన జంతువులు కూడా సంతోషంతో గెంతులు వేశాయి. ఎవరైతే ఎదుటి మనిషికి మంచి చేస్తారో వాళ్లకి ఎప్పటికీ చెడు జరగదు. ఓ భగవంతుడా, నువ్వు నన్ను ఒకవేళ కొంగలాగా పుట్టిస్తే మరి నాకు కూడా ఇతర కొంగల్లాగా 2 రెక్కలు ఎందుకు ఇవ్వలేదు? నేను నా సహచర కొంగల్లాగా ఎగరలేకున్నాను. నన్ను వాళ్లతో పడుంచుకోవడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. వికలాంగ కొంగ మరియు మాయాపక్షి ఒక అడవిలో జంతువులని చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నాయి. అదే అడవిలో ఒక అందమైన నది కూడా ఉండేది. అక్కడికి జంతువులన్నీ నీళ్లు తాగడానికి వెళ్లేవి. కొంగల యొక్క గుంపు కూడా ఉదయం సాయంత్రం అక్కడికి వచ్చేవి. కానీ ఒక కొంగ ఉండేది, అది పగలు సాయంత్రం అక్కడే ఉండేది. ఓ భగవంతుడా, నువ్వు నన్ను ఒకవేళ కొంగలాగా పుట్టిస్తే మరి నాకు కూడా ఇతర కొంగల్లాగా 2 రెక్కలు ఎందుకు ఇవ్వలేదు? నేను నా సహచర కొంగల్లాగా ఎగరలేకున్నాను. నన్ను వాళ్లతో పడుంచుకోవడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. ఇంతకంటే మంచిది నువ్వు నన్ను ఒక కుందేలు చేసుంటే నేను వేగంగానే పరిగెత్తేవాణ్ణి. అప్పుడు అక్కడికి ఒక చిలకొచ్చింది.
మింకు కొంగ, నాకొక సహాయం చేస్తావా? నాకున్న ఇలాంటి ఒక కష్టంలో నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు. అసలు విషయం ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను పక్కనున్న అడవిలో నుంచి వచ్చాను. నేను ఈ ఉదయం ఒక గుడ్డు పెట్టాను, కానీ దురదృష్టం వల్ల నా గుడ్డు నా గూడులో నుంచి జారి ఒక గుంతలోకి పడిపోయింది. అది పెద్దగా మరియు చాలా లోతుగా ఉంది. మరి నువ్వు దాన్ని తీయడానికి ప్రయత్నించలేదా? నేను మరియు అడవిలో ఉన్న వేరే జంతువులన్నీ ట్రై చేశాము, కానీ ఆ గుంతు చాలా పెద్దగా ఉంది. అందులో ఎవ్వరి ఒక చెయ్యి వెళ్ళలేదు. కానీ నీ నోటి సహాయం వల్ల నువ్వు నా గుడ్డుని బయటికి తీయచ్చు. నేను చాలా సంతోషంతో నీతో పాటు రావడానికి సిద్ధమయ్యేవాణ్ణి, కానీ నీకు తెలియదనుకుంటాను, నేను ఒక రెక్కలేని వికలాంగుణ్ణి, ఎగరలేను నేను. కానీ నీకు స్నేహితులుంటారు కదా, వేరే కొంగలెవరైనా? చాలా కొంగలున్నాయి, ఇంకా అవి వచ్చే సమయం కూడా అయింది. దాని మాటలు విని చిలుక అక్కడే ఉండిపోయింది. కాసేపయ్యాక కొంగల గుంపు వచ్చినప్పుడు అప్పుడు చిలక అందరి దగ్గర సహాయం కోరింది. మీ అడవి చాలా దూరంలో ఉంది, మాలో ఎవరూ కూడా అంత దూరం రావాలనుకోరు. నా గుడ్డు ఆ గొంతులోనే తగులుకుంటే నా బిడ్డ లోపలే చనిపోతుంది. ప్లీజ్ మీలో ఎవరైనా నాకు సహాయం చేయండి. మేము అసలు అటువైపు వెళ్ళనే వెళ్ళాము, నువ్వు ఈ అడవికి సంబంధించిన దానివి కూడా కాదు. మరి నీకు సహాయం చేయడానికి మేము ఇంత కష్టం ఎందుకు పడతాం? మీరేంటి ఇలా మాట్లాడుతూ ఉన్నారు? ఇది తన బిడ్డ ప్రాణం విషయం. నీకు ఒకవేళ ఆమె గురించి అంత బాధ కలుగుతుంటే మరి నువ్వే ఎందుకు వెళ్ళకూడదు? ఎగరలేకపోతే కనీసం నడిచెళ్ళు, కాళ్ళు నీ దగ్గర కూడా ఉన్నాయి కదా. అలా అని చెప్పి అన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. నువ్వేం దిగులు పడకు ప్రియమైన చిలుక, నేను నీతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నాను. అది విని చిలుక సంతోషించి దాంతో పాటు కొంగని తీసుకెళ్ళింది. కొన్ని గంటలు నడుచుకుని వెళ్ళిన తర్వాత మింకుకి చాలా కాళ్ళు నొప్పి వచ్చాయి. మధ్యలో కొంచెం కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ పయనం సాగించాయి. ఇలా ఆగి ఆగి వెళ్తూ సాయంకాలం వేళ్లకి వాళ్ళు అడవి చేరుకున్నారు. మింకు కొంగ, నేను చెప్పిన గుంత ఇదే. అది విని మింకు కొంగ దాంట్లోకి తొంగి చూస్తుంది. లోపల దానికొక గుడ్డు కనపడింది. నేను ఇప్పుడే దీన్ని తీసేస్తా. మింకు కొంగ తన సన్నగా ఉన్న ముక్కుని గుంతలోకి పెట్టి మరియు తన ముక్కు సహాయంతో ఆ గుడ్డుని బయటికి తీసి కింద పెట్టింది. అది చూసి చిలుక చాలా సంతోషించింది. నీకు చాలా చాలా ధన్యవాదాలు మింకు కొంగ. నాకు సంతోషమే, నేను నీకు సహాయం చేయగలిగాను కదా. కానీ ఇప్పుడు నా కాళ్ళు జవాబిచ్చేశాయి, బహుశా ఇప్పుడు పొద్దున వరకు వెళ్ళలేనేమో ఇక్కడ నుంచి, కాళ్ళ నొప్పులు తగ్గే వరకు. అదే సమయానికి ఆ గుడ్డు షేక్ అవుతూ సడన్ గా బ్రేక్ అయిపోయింది. అప్పుడే అందులో నుంచి చాలా అందమైన నీలిరంగు పిట్ట బయటికొచ్చింది. చూస్తున్నట్లే ఆ పిట్ట తన అమ్మ పక్షి యొక్క ఆకారానికి మారి ఎగురుతుంది. అది చూసి మింకు కొంగ చాలా ఆశ్చర్యపోయింది. ఇదే మాయా, నువ్వు ఇప్పుడే పుట్టావు, ఒక్కసారిగా పెద్దయిపోయావు, ఇంకా వెంటనే ఎగురుతున్నావు కూడా, ఇదంతా ఎలా జరిగింది? ఇప్పుడు నువ్వు నడిచి వెళ్లాల్సిన అవసరం లేదు, ఈ అడవి నుంచి నువ్వు రెక్కలతో ఎగురుకుంటూ వెళ్ళగలవు. అసలు నేను ఎలా ఎగురుకుంటూ వెళ్ళగలుగుతాను? నాకైతే ఒకటే రెక్కుంది. ఇప్పుడు నేను చేసినవంతా ఇది చెప్పినందుకే నేను చేశాను. ఈ గుడ్డు కూడా నాది కాదు. నాకు అసలు విషయం ఏంటో చెప్పండి, మీరిద్దరు ఎవరు? ఇంకా మీరిద్దరు నా దగ్గరికి రావడానికి కారణం ఏంటి? మేమిద్దరం మాయా కొండ దగ్గర ఉంటాము. ఈరోజు ఉదయం నేను ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నాను అప్పుడు నాకు నీ గొంతు వినిపించింది. నువ్వు ఏ విధంగా నీ రెండవ రెక్కను కూడా తీసేయమని భగవంతుని ప్రార్థిస్తున్నావు కదా, అప్పుడు చిలుక నేను చెప్పినట్టుగానే ఏదో పక్షి బాధతో భగవంతుణ్ణి కోరుకుంటూ ఉంది. నువ్వు దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పరీక్షించు, ఒకవేళ దాని మనసు మంచిదైతే అప్పుడు మనం అతని కోరికని ఖచ్చితంగా తీరుద్దాం. అలా నేను చిలుకతో చెప్పినాక నీ దగ్గరకు వచ్చింది, నిన్ను పరీక్షించింది. నేను చాలా సంతోషించాను నువ్వు నీ పరీక్షలో పాస్ అయ్యావు. అది వినిన వెంటనే మింకు కొంగకి చాలా సంతోషం. ఇప్పుడిక తీసుకొని కానుక. అలానే తన రెక్కలని గట్టిగా కొట్టింది మరియు మింకు కొంగ తల మీద రెండు మూడు రౌండ్లు కొట్టింది. ఏదో మాయ జరిగి అప్పుడే మింకుకి ఇంకొక రెక్క కూడా వచ్చేసింది.
ఇక నువ్వు నీ రెక్కల్ని ఉపయోగించు మింకు కొంగ. అది విని అది ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది 2-3 రౌండ్లు కొట్టి చాలానే సంతోషపడింది. అరే వా, అరే రే, ఎస్, ఇప్పుడు నేను కూడా ఎగరగలుగుతున్నా. మరియు తిరిగి వాళ్ళ దగ్గరకు వచ్చింది. మీ ఇద్దరికి చాలా ధన్యవాదాలు. మీరు నాకు ఇంకొక రెక్కను ఇచ్చి నా కోరిక పూర్తి చేశారు. నువ్విప్పుడు మీ అడవికి వెళ్ళొచ్చు మింకు కొంగ. గుర్తుపెట్టుకో, ఈరోజు నాకు సహాయం చేయడానికి నువ్వు ముందుకొచ్చినట్లే, ఎవ్వరు నీ దగ్గర సహాయం కోరినా నువ్వు వెళ్ళి సహాయం చేయాలి. నా యొక్క సహాయం చేసే అలవాటు వల్లనే ఈరోజు నాకు రెక్కలొచ్చాయి. నేను మాటిస్తున్నాను, ఇక మీదట కూడా అందరికీ ఇలాగే సహాయం చేస్తూ ఉంటాను. అది అలా అని వాళ్ళిద్దరికి గుడ్ బై చెప్పి సంతోషంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది నది దగ్గరికి వెళ్లిన వెంటనే వాళ్ళ గుంపు దాన్ని చూసి ఆశ్చర్యపోయాయి మరియు సంతోషించాయి. అరే మింకు కొంగ, నీకు 2వ రెక్క ఎలా వచ్చింది? అది విని మింకు కొంగ సంతోషంగా జరిగిందంతా చెప్పింది. మాకు చాలా సంతోషంగా ఉంది, ఇక మీద నువ్వు మా నుంచి వేరుగా ఉండవు కదా. సరే, ఇక ఆలస్యం దేనికి, పదండి, నేను కూడా ఇక మీదట మీతో పాటు ఎగురుతాను. అది విని కొంగ యొక్క గుంపంతా గాలిలోకి ఎగిరాయి మరియు మింకు కొంగ కూడా సంతోషంగా వాళ్లతో పాటు ఎగిరిపోయింది.